వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. ఒక చారిత్రక అవకాశం. దశాబ్దం చరిత్ర ఉన్న పార్టీలో తెలుగు వాడైన ఒక రాజకీయ మేధావికి వచ్చిన అరుదైన అవకాశం. దాన్ని అందుకోవడమే కాదు, అంది వచ్చిన పదవికి కొత్త గౌరవం తెచ్చిపెట్టారు ఆయన. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసుకున్నాడు. అక్కడితో ఆగలేదు, దేశ చరిత్రనే మార్చేశారు. భారతీయులు అంటే మంత్రగాళ్ళు, పాతకాలపు ఆలోచనలతో ఉండేవాళ్లు అనే విదేశీయుల ఆలోచనలని మార్చేశారు. సరైన అవకాశం దొరికితే ప్రపంచాన్నే నడిపించే శక్తి సామర్థ్యాలు మనకున్నాయని నిరూపించారు ఆయన. అంతేకాదు, మనమింతే అనుకున్న ఆలోచన నుంచి ఎందాకైనా సవాలనే స్థాయికి దేశాన్ని మార్చి చూపించారు. ఆయనే అపర రాజకీయ మేధావి, తెలంగాణ ముద్దుబిడ్డ, ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. పివి అంటే ప్రధానిగా పనిచేసిన తెలుగువాడు మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞ అన్నదానికి అర్థం చెప్పిన అసలు శిశలు మేధావి. 14 భాషలు, మహాగ్రంథాల అనువాదాలు, సొంత రచనలు, కవిత్వం, స్వేచ్ఛ కోసం పోరాటం, రాజకీయం, సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే సంస్కరణలు తీసుకురాగల విశాలమైన ఆలోచనలను, మార్పంటే పేదలకు మేలు జరగాలి అన్న ఆదర్శవాదం, అత్యున్నత పదవిలో ఉండి కూడా రాజకీయ వ్యవస్థలో లోపాలన్నీ చెప్పే నిజాయితీ, ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి విశ్వరూపమే పాములపర్తి వెంకట నరసింహారావు. పుట్టుకనేది, చావునేది, బతుకంతా దేశానిది అన్న కాలోజీ మాటలు మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు స్పష్టంగా నప్పుతాయి. అందరూ ప్రేమగా పివి అని పిలుచుకునే పాములపర్తి వెంకట నరసింహారావు బక్కపల్చని రాజకీయ బలవంతుడు, బహుభాషా పండితుడు, ఆర్థిక మేధావి. స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా గాంధీయ సిద్ధాంతాలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పివి ఎలాంటి గాడ్ ఫాదర్ మద్దతు లేకపోయినా గల్లీ నుంచి ఢిల్లీ పీఠానికి ఎదిగిన సమున్నతుడు, దేశ రాజకీయాల్లో ఎవరెస్ట్ శిఖర సమానుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన భూ సంస్కరణలు, వాటి పర్యావసానాల గురించి ఎన్నో విషయాలు ఆయన ఆత్మకథాత్మక రచన ది ఇన్సైడర్ చదివితే తెలుస్తాయి. ప్రజల మనసుల్లోంచి ఆయన్ను జరిపి వేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలు ప్రవర్తించిన తీరు చూస్తే సాటి తెలుగువాడిలా ఆగ్రహించకుండా ఉండలేం. గాంధీల కుటుంబానికి చెందిన వ్యక్తి కాకపోవడమే ఆయన చేసిన పాపం. ఆ కుటుంబం నుంచి వచ్చి ఉండి ఉంటే ఈ రోజు ఆయన ప్రభ మరో స్థాయిలో వెలిగి ఉండేది. కనీసం ఉత్తర భారతంలో పుట్టి ప్రధాని పదవిలో సేవ అందించిన వాడైనా ఆయన పేరు దేశమంతా మారుమ్రోగిపోయేదే. ఇక పీవీ ఒక సందర్భంలో చెప్పినట్టు, ప్రతి చారిత్రక విషాదానికి ఒకరిని బలి చేయడం వ్యవస్థకు, సమాజానికి వెన్నతో పెట్టిన విద్య. ఒక నేతపై ఆయన పుట్టి పెరిగిన పార్టీయే బురద చల్లడం చూస్తే శత్రువుకు సైతం బాధ కలుగుతుంది. అందుకే కాపోలు కాంగ్రెస్ రాజకీయ శత్రువులైన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పీవీపై గౌరవాన్ని ప్రదర్శించే పరిస్థితి వచ్చింది. అయినా కాంగ్రెస్ అగ్రనేతల వైఖరిలో ఇంకా మార్పు రావడం లేదు. మహనీయుడికి, ఆయన కుటుంబీకులకు సముచిత స్థానం కల్పించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. పీవీ బయటకు నిశ్శబ్ద నౌకలా కనిపించినా పనిలో మాత్రం పేరుకు తగ్గట్టే ఉగ్ర నరసింహుడు. ఆయన ఆలోచన ఫలితమైన నవోదయ పాఠశాలల స్థాపన ఎవరు వ్యతిరేకించని వాస్తవానికి నిదర్శనం. ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రచారంలోకి రాకుండా నిలువరించేందుకు కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నాయి. సరళీకరణ విధానాల ప్రకటనతో పీవీ గ్రాఫ్ జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతగానో పెరిగిపోయింది. ఆ నిర్ణయం ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగలిగారు. ఈ రోజు దేశంలో ప్రైవేట్ పారిశ్రామిక రంగం ఇంతలా పెరగటానికి ఆయన వేసిన బాటలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెహ్రూ వియాన్ మిశ్రమ ఆర్థిక విధానాలతో మెల్లగా నడుస్తున్న భారత ఆర్థిక సమాజాన్ని ఒక కుదుపుతో ఉరకలు వేయించినవాడు పివి నరసింహారావు. వివాదాస్పద కట్టడం, బాబ్రీ మసీద్ను అయోధ్యలో కూల్చేసి 30 ఏళ్లు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పీవీని ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ, సోకాల్ సెక్యులర్ పార్టీలు ఎంతగానో రాజకీయ ఇబ్బందులకు గురిచేశాయి, ఇంకా చేస్తూనే ఉన్నాయి. బాబ్రీ మసీద్ కూల్చివేతపై ఏర్పాటైన లీబర్హన్ కమిటీ కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఎటువంటి కుట్ర జరగలేదని నిగ్గు తేల్చింది. కానీ ఆయనపై ఇంకా ఆరోపణలు చేయడం ఎలా సహేతుకం అవుతుందో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, గాంధీ, నెహ్రూ కుటుంబీకులు ప్రధానమంత్రి పదవిలో ఉండి ఉంటే బాబ్రీ మసీద్ కూలేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం యూపీలోని మైనార్టీ ఓట్లను ఆకర్షించేందుకు మాత్రమే ఆయన ఈ ప్రకటన చేశారన్నది వాస్తవం. ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న విషయం రాహుల్ గాంధీకి తెలియదా? కానీ ఈ విషయంలో పీవీని బదనాం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే కుటీల నీతికి కాంగ్రెస్ పాల్పడింది. పీవీ బతికినంతకాలం కాంగ్రెస్ అధిష్టానంపై ఎప్పుడూ ఒక్క విమర్శ కూడా చేయలేదు.
ప్రధాని స్థాయిలో ఉన్నవారు నిశ్శబ్దంగా పనిచేయడంలో శ్రద్ధ చూపాలి. కానీ మాటలు చెప్పడంలో కాదనటానికి ఆయన ఒక మేలిమి ఉదాహరణ. 6 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, 5 సార్లు ఎంపీ, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి, ఇన్ని పదవుల మధ్య నుంచి సాగిన సుదీర్ఘ రాజకీయ గమనం ఆయన్ను ఒక నిశ్శబ్ద యోధుడిగా, లోపలి మనిషిగా మార్చింది. ఇన్ని పదవుల ద్వారా ఆయన దేశ అభివృద్ధికి చేసిన దోహదం మాత్రం ఎవరు చెరిపివేయలేని వాస్తవం.